సింహద్వారంలో ప్రవేశించే ముందు ఈ రెండో పక్కన ఇంకొక సన్యాసి ఉన్నాడు కదా, బౌద్ధిస్ట్ మాంక్. ఈయన అడుగుతాడు, ఏమండి ఆమె అలా రెండు చేతులతో మీరు ఎత్తేసుకుని ఇటు నుంచి అటు దింపేశారు కదా, మనం సన్యాసులం, అలాగా ఒక యువతిని అలా ఎత్తుకోవచ్చా అని అడిగాడు. అడిగితే ఈయన అన్నాడు, చూడు ఆవిడ్ని ఎత్తుకుని నేను అప్పుడే దింపేశాను, 30 నిమిషాల క్రితమే దింపేశాను, ఇంకా నువ్వు పట్టుకుని ఇంకా మోస్తూనే ఉన్నావా, నువ్వు ఇంకా దింపలేదా అని. అర్థమైంది కదా మీకు, ఆయన ఫిజికల్గా పట్టుకున్నాడే కానీ ఆయన మనస్సులో అసలు ఆ దృష్టి లేదు. ఆయన అవతలవైపు దింపేశాడో ఆయన మర్చిపోయాడు ఆ సంగతి, కానీ ఆయన్ని చూస్తున్న ఈయన మాత్రం మర్చిపోలేదు, ఇంకా మోస్తూనే ఉన్నాడు, ఆవిడ మానసికంగా మోస్తూనే ఉన్నాడు ఆయన చెప్పినట్టుగా. కాబట్టి ఫిజికల్గా పట్టుకుని సహాయం చేయటం తప్పు కాదు, మనస్సులో అలాగే క్యారీ చేయటమే దోషం. కాబట్టి ప్రశాంతాత్మ అంటే ఇటు రాగం కానీ అటు ద్వేషం కానీ మనస్సులో 5 నిమిషాలు కూడా ఉండకూడదు. 5 నిమిషాలు సపోజ్ నేను ఇలా లోపలికి రాబోయాను అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నా పోతులకని అన్నారనుకోండి, ఓకే అని అటు వెళ్ళిపోయాను అనుకోండి, అంతే నా మనస్సులో 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోమన్నారు అని ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది, అంతే అక్కడతో టాపిక్, ఇంకా అక్కడతో మర్చిపోవడం అది. అంతేగాని బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకుని ఎంత ఎక్కువ గుర్తుపెట్టుకున్నాడు అంటే దాని అర్థం అంత ద్వేషం మనస్సులో ఉంది అని అర్థం. అది అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది, అది అభ్యాసం ఎవరికి వాళ్ళకి అనుభవం రావాలి. అలాగే మనకి ఇష్టమైనది ఉంటుంది, చాలా ఇష్టమైన మనిషి ఉంటాడు వస్తాడు, అవి వచ్చినప్పుడు మనం చాలా సంతోషపడతాం, ఎప్పుడో బాల్య స్నేహితుడు వచ్చాడు ఎంతో ప్రేమగా ఉంటాం, అయిపోయింది ఆయన రైలు ఎక్కి టైం అయింది రైలుకి వెళ్ళిపోతాడు, ఆయన రైలు ఎక్కించేయటం అంటే అక్కడితో కథ ఉంటుంది, ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు ఎంతో వచ్చట్లేదు, ఉన్నాడు ఆ పొద్దున్న వచ్చి సాయంకాలం దాకా ఉన్నాడు ఎంతో సరదాగా గడిచిపోయింది, ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల దాకా నాకు బెంగగా ఉంటుంది అని అంటే దాన్ని రాగము అని అంటారు. అలాగే వాడు నన్నేమో అప్పుడు వెళ్తేనేమో నన్ను పలకరించలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, సరిగ్గా మర్యాద చేయలేదు, ముఖ్యంగా ఈ పెళ్ళిళ్లలో ఉంటుంది గోల ఎక్కువ, వాళ్ళు యంగ్ మ్యాన్, ఆ యంగ్ మ్యాన్ యంగ్ లేడీ వాళ్ళిద్దరూ కాపురం చేస్తూ ఉంటారు ఎక్కడో సిటీలో, హైదరాబాద్లో కాపురం చేస్తూ ఉంటారు, వీళ్ళు పల్లెటూళ్ళలో ఇంకా దెబ్బలాడుకుంటున్నారు పెద్దవాళ్ళు, ఇంకా దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళకు ఉండి దెబ్బలాట్లు ఇంకా అలాగే ఉంటాయి, వీళ్ళు కాపురం చేస్తూ ఉంటారు పిల్లల్ని కనేస్తారు, ఇంకా అయినా ఇంకా వీళ్ళ దెబ్బలాట్లు తేలాం, ఈ పెద్దవాళ్ళ దెబ్బలాట్లు తేలాం. అంటే మనస్సుకి ఆ పవిత్రత లేదని అర్థం, అది రాగద్వేషాలు. కాబట్టి ఈ రాగద్వేషాలు మనస్సులో ఉండకూడదు. ఆ రాగద్వేషాల యొక్క స్థితిగతులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు పరిశీలిస్తే వస్తువుల మీద ప్రేమ ద్వేషం. ఇప్పుడు ఇక్కడికి మల్లెలు వచ్చాయి, నాకు మల్లెలు అంటే ఇష్టం అనుకోండి, సపోజ్ నాకు మల్లెలు ఎప్పుడు ప్రేమ ఎప్పుడు కలుగుతుందంటే అవి కనపడినప్పుడు ప్రేమ, అవి మళ్ళీ ఓసారి చూసాము అబ్బా ఎంత బాగున్నాయన్నాం పక్కన పెట్టాము అంతే అక్కడితో దాఖరు, ఇంక మళ్ళీ మల్లె మాట లేదు మనస్సు అంటే ఓవర్. అలాగా ముద్ర పడిపోకూడదు, అలా ఓసారి సంస్కారం కలుగుతుంది ఆ బాగుంది అనిపిస్తుంది దట్ సెండ్, అంతేగాని నాకు రోజు మల్లెలు ఉండాలి అని పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, వెళ్ళి దాంట్లో మొండ మార్కెట్ దగ్గర ఎక్కడో పూల షాపు వాడిని ఒకడిని మచ్చిక చేసుకోవాలి, అరే రోజు నీ దగ్గర నేను మల్లె చెండు ఒకటి తీసుకుంటూ ఉంటాను, నాకు నువ్వు ఏదైనా గుత్త బేరం నెలకింతానే ఏమన్నా తగ్గించిస్తావా అని ఇలా మొదలుపెట్టాను, దాన్నే రాగము. కాబట్టి వస్తువుల ఎడల పని కట్టుకుని వాటిని ఆకర్షించటం దగ్గరికి తీసుకోవటం లేదా మరో దాన్ని దూరంగా తోసేయటం అలాంటిది ఉండకూడదు. వ్యక్తుల ఎడల వీడు నావాడు వీడు పరాయి వాడు వీడు మిత్రుడు వీడి శత్రువు అనేటువంటి ఒకళ్ళ మీద ఆసక్తి ఇంకొకళ్ళ మీద ద్వేషము ఉండకూడదు. పరిస్థితుల ఎడల మూడో దాన్ని, మూడు ఉంటాయి మొత్తం, పదార్థములు మనుషులు పరిస్థితులు, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, ధరలు పెరిగాయనుకోండి మనకి వ్యతిరేక పరిస్థితి, ధరలు తగ్గాయనుకోండి అనుకూల పరిస్థితి, ఎవరో ఇంటికి 10 మంది బంధువులు వచ్చారనుకోండి కొంచెం సమస్య, వాళ్ళు వచ్చిన వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళారనుకోండి కొంత రిలీఫ్. సో ఈ విధంగా పనుల్లో మన పరిస్థితులలో కొన్ని అనుకూలం ఉంటాయి కొన్ని ప్రతికూలం ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి శనివారం వచ్చిందనుకోండి, అమ్మాయ ఓ రోజు 2 రోజులు సెలవు విశ్రాంతిగా ఉండొచ్చు అనుకూలం,
మళ్ళీ సోమవారం వచ్చింది అనుకున్నా, ఓ 5 రోజుల్లో 6 రోజుల్లో వరుసగా వెళ్ళి ఉద్యోగం చేసి రావాలి, పని ఉంటుంది, అంత ప్రతికూలం. రెండింటి ఎడల మనస్సు ఇంచుమించు సమంగా ఉండటం, ఇంచుమించు ఇంచుమించినంత తేడా ఉన్నా పర్వాలేదు, ఇంచుమించు మనస్సు సమంగా ఉండటం. ఈ విధంగా ఈ మూడు మనం కేర్ఫుల్గా మనస్సు పెట్టి పరిశీలించి అర్థం చేసుకుని వస్తువుల ఎడల రాగద్వేషములు ఉండకపోవుట, వ్యక్తుల ఎడల రాగద్వేషములు ఉండకపోవుట, పరిస్థితుల ఎడల రాగద్వేషములు ఉండకపోవుట, ఇంత పని మీరు చేస్తే మీ మనస్సు జీవితం మొత్తం ప్రశాంతంగా. అటువంటి ప్రశాంతమైన మనస్సులో దేవుడు ప్రకటమవుతాడు. సాధారణంగా లోకంలో జనులు ఏమనుకుంటారంటే, దేవుడు ఎక్కడో పైన కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడనో, లేకపోతే భూలోకంలో భూమి మీద ఉన్నా ఎక్కడో కాశీలోనో రామేశ్వరంలోనో లేకపోతే ఓ దేవాలయంలో ఎక్కడో గర్భగుడిలో మాత్రమే అక్కడ ఉన్నాడు, కానీ అక్కడ మాత్రమే ఉన్నాడనో అనుకుంటారు. అది సత్యం కాదు. సత్యం ఏమిటంటే ఈ హృదయమే దేవాలయం. అయితే ఈ దేవాలయానికి వచ్చినటువంటి సమస్య ఏమిటంటే అక్కడ అంతా కాలుష్యం ఏర్పడిపోయింది. పూర్వానికి ఓ పాడుబడ్డ దేవాలయం ఒకటి ఉండే, అంత ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు ఊడిపోయాయి, పైన ఉన్నటువంటి రాళ్ళు అవి కింద పడిపోయాయి, తర్వాత పక్షులు పశువులు అన్నీ కూడా అంత గలీజ్ చేసి పెట్టాయి. ముఖ్యంగా గర్భగుడి అయితే నేలకి సగం ఎత్తుదాకా మట్టి అన్నీ పేరుకుపోయి ఉన్నాయి, అలా ఉంది పాడుపడిపోయిన దేవాలయం. అంతే, అప్పుడు ఆ ఊళ్ళో ఒక ఆయన చూసి, ఓ మహాత్ముడు కూడా ఉన్నాడు ఆ ఊళ్ళోనూ అనుకో, ఆయన వచ్చాడు. ఆ ఇతను చూసి ఏమన్నాడంటే, ఈ దేవాలయంలో నేనంతా దీన్ని బాగు చేయించి మళ్ళీ శివలింగాన్ని నేను ప్రతిష్ట చేస్తాను ఇక్కడ అని తన అనుచరుణ్ణి పిలిచి, నువ్వు వెంటనే రైలు ఎక్కేసి కాశీ వెళ్ళిపోయి అక్కడ మంచి శివలింగం ఒకటి స్ఫటికలింగం ఏదో ఒకటి సెలెక్ట్ చేసి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు తీసుకుచక్కరా, ఆ లింగం వచ్చేప్పటికీ ఇక్కడ నేను దేవాలయం అంతా కూడా శుభ్రం చేయించేస్తా, అప్పుడు ప్రతిష్ట చేసేయచ్చు అని చెప్తున్నాడు. చెప్తుంటే ఈ మహాత్ముడు విని, కాశీ వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, నువ్వు లింగం తీసుకురాక్కర్లేదు, ప్రతిష్ట చేయక్కర్లేదు. అంటే మరి ఇప్పుడు ఏమీ లేదు కదా అంటే, నువ్వు కనపట్టలేదు, ఉంది లింగం అక్కడ, స్ఫటికలింగమే ఉంది, అంత గొప్ప స్ఫటికలింగం నీకు కాశీ వెళ్ళినా కూడా దొరకదు, ఉందా ఉంది, మరి ఏం చేయాలి, ఆ పైన పేరుకుపోయిన మట్టి ఈ పక్షులు వేసినటువంటి సామాగ్రి అంతా అన్ని రకాలుగా ఉంది, అదంతా తీసేసి శుభ్రంగా తుడిచి వాటర్ కోసి కడిగేస్తే సరిపడుతుందని చెప్పాడు ఆ మహాత్ముడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి గునపాలు తట్టలు పార్లు తీసుకుని అంత తవ్వేసి శుభ్రం చేసేస్తే లోపల నుంచి స్ఫటికలింగం బయటపడి. అలాగే మన హృదయంలో దేవుడు ఉన్నాడు, కొత్తగా ప్రతిష్ఠించనక్కర్లేదు, ఈ దేవుడి కోసం ఎక్కడికి ఎక్కడికి పరుగులు తీయనక్కర్లేదు, ఆ దేవుడు పూర్తిగా కప్పివేయబడి ఉన్నాడు, కవర్ పీకిల దాకా కవర్ అయిపోయి ఉన్నాడు, లేడేమో అన్నంతగా కవర్ అయిపోయి ఉన్నాడు. అందుకోసమే బయట వెతకాల్సి వస్తుంది, ఎందుకంటే లోపల ఉన్న దేవుడు కవర్ అయిపోయడంతో ఎటు వెళ్ళాలా ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాం దేవుడు. మనం చేయాల్సిందల్లా ఎక్కడా వెతకక్కర్లా, హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతని కూడా శుభ్రంగా తవ్వేసి అవతల పోసేసి ఒక్కసారి నీళ్లు పోసి కడిగేస్తే ఆ దేవుడు బయటపడిపోతాడు. కాబట్టి ప్రశాంతాత్మ అంటే అర్థం, మనస్సు శాంతంగా ఉండాలి, తప్పిస్తే ఇంకా అసలు అలజడి అనేది ఉండనే ఉండదు. మీరు కనుక రాగద్వేషాలను దూరంగా పెట్టగలిగితే శాంతము లేక సౌఖ్యము లేదు. రామ అంటూ పడతాడు ఆయన, రాముడికి పాఠం చెప్తున్నాడు, హే రామ శాంతము లేదే సౌఖ్యం లేదయ్యా, ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. కాబట్టి శాంతము ఉంటే రాముడు ఉంటాడు మనస్సులో, శాంతం లేకపోతే రాముడు ఉండడు, సౌఖ్యము ఉండదు. రాముడు ఎక్కడుంటే అక్కడ సౌఖ్యం ఉంటుంది. కాబట్టి శాంతంగా మనస్సు పెట్టుకోవాలి. ఇంకా విగత భీహి అంటే పోయిన భయము గలవాడు. ఈ భయాన్ని గురించి మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇక్కడ శంకరానంది వ్యాఖ్యానంలో అనేక విషయాలు రాశారు. మనిషి భయంతో బతుకుతూ ఉంటాడు, ప్రతివాడు కూడా భయంతో బతుకుతాడు. విద్యార్థులు ఉన్నారనుకోండి, పరీక్షల్లో మార్కులు వస్తాయి రావు అని భయపడుతూ బతుకుతారు, సరే పోనీ న్యాయం ఆ వయస్సుకి అది సరిపడింది. ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వీళ్ళేమో ప్రమోషన్లు వస్తాయి రావో, జీతాలు పెరుగుతాయో పెరగవో, అయితే పిల్లల చదువులు బాగా వస్తాయి రావో, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయో అవ్వో, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఆపరాలు సరిగ్గా ఉంటాయో ఉండవో, ఎప్పుడూ భయమే.
ఎప్పుడు భయమే, పెళ్ళి అయినప్పుడు భయమే, అవ్వకముందు భయమే, ఇంకా ఒక పద్ధతి కాదు. ఈ రకంగా మనిషి ఎప్పుడూ తన గురించి తన వాళ్ళ గురించి భయపడుతూ బతుకుతాడు, ఎప్పుడూ భయమే. తర్వాత ఇంకో కొన్ని నేను చచ్చిపోతానేమో అని భయం, అది తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి అసలు మరణం అనేది అసలు చుట్టుపక్కల ఎక్కడో లేదు, ఎవరో చచ్చిపోతుంటారు, మనం ఏం చచ్చిపోం, మనం స్థిరంగానే ఉంటామని వీడు ఏదో దృఢంగా దూరంగా ఉంటాడు. వీడికి ఎప్పుడో డౌట్ వస్తుంది, నేను చచ్చిపోతానేమో అని డౌట్ వస్తుంది, వచ్చినప్పుడు భయపడుతూ ఉంటాడు. అదో భయం ఒకటి ఉండనే ఉంది. ఇకపోతే నేను ముసలాన్ని అయిపోతానేమో అని భయం, ముసలాళ్ళు అయిపోతారు ఎందుకంటే దేహం ముసలిది అవుతుంది, ఆత్మ ముసలిది అవుతుంది తెలుసుకుంటే. కొంతమందికి జుట్టు తెల్లబడిపోతుందేమో అని భయం. ఒక ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు, ఓ రాజుగారికి పూర్వం అందరూ అలా ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య. పెద్ద భార్య వయసు కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆయన లేటుగా ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత ఎవరో అమ్మాయిని చూసి ముచ్చటపడి చేసుకున్న పెళ్ళి, ఆవిడ చిన్న భార్య. ఈయనకి జుట్టు నేరిస్తే చిన్న భార్య ఏం చేసేది, తెల్ల వెంట్రుకలు అవును, ఎందుకంటే ఆవిడ జుట్టు నల్లగా ఉండేది, తుమ్మెదల్లాగా ఉండేది. మరి నా భర్త ముసలివాళ్ళలాగా ఉంటే ఆవిడికి నామోషి, అంచేత ఈయనకి తెల్ల వెంట్రుక కనబడితే పీక్ అవుతారు భార్య. ఈ లోపల పెద్ద భార్యకి కొంచెం జుట్టు నిరిసింది, ఆవిడ జుట్టు తెల్లబడింది కొంచెం. మరి ఆవిడ తెల్లగా ఉండే జుట్టు ఈయనకి నల్లగా ఉంటే ఆవిడికి మరి నామోషి, నా మొగుడు నాకంటే చిన్నవాడనో ఎంగంటే ఆవిడికి నామోషి, అంచేత ఆవిడ నల్ల వెంట్రుకలు తీసి ఆవిడ పారేసి వీడి బతుకు వీరు ఆలోచించుకోవాలి. ఈ విధంగా జుట్టు తెల్లబడిపోతుందేమో అని భయం, జుట్టు తెల్లబడిపోతుందని భయం వేసింది అనుకోండి, ఆగిపోతుందా తెల్లబడడం. ఇంకా నిజానికి భయపడితే గమ్ముని తెల్లబడిపోతుంది, నిజంగా బాగా తెల్లబడిపోతుంది. నాకు తెలుసు దృష్టాంతం, ఒక ఆయన ఫ్యాక్టరీలో ఏదో ఉద్యోగం చేస్తూ ఫోర్మన్గా ఉండేవాడు, ఆ ఫ్యాక్టరీలో ఏదో గ్యాస్ ఏదో లీక్ అయ్యి అదేమిటి ఆపరేటర్ చచ్చిపోయాడు, ఆ నైట్ షిఫ్ట్లో చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయిన మనిషిని ఇప్పుడు మరి నైట్ షిఫ్ట్లో మనిషి చచ్చిపోతే, కార్మికుడు చచ్చిపోతే ఆ ఫోర్మన్ ఎత్తిమీదకి వస్తుంది, అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పెట్టేస్తారు, నీ మూలంగానే చచ్చిపోయాడు అన్నా కూడా అనొచ్చు. ఈయన బెంగ కంగారు, భయం భయం భయం. ఈ వీడు వాడు ఫ్యాక్టరీలో చచ్చిపోలేదు, హాస్పిటల్లో చచ్చిపోయాడంటే కొంత మళ్ళీ తేలికవుతుంది. వాడిని ట్యాక్సీ పిలిచాడు, వీడు చచ్చిపోయాడు అప్పటికే. ట్యాక్సీ పిలిచి ఆ ట్యాక్సీలో వెనకాల సీట్లో కూర్చోబెట్టాడు, హాస్పిటల్కి తీసుకెళ్దామని రాత్రిపూట. ట్యాక్సీ వాడికి ఏం తెలుసు, వాడు మామూలుగా తీసుకెళ్తారు, వెనకాల సీట్లో కూర్చోబెట్టి వీడు పక్కన కూర్చుని వెళ్తున్నారు. వీడికి తెలిసిపోయింది వీడు చచ్చిపోయాడు శవం అని తెలిసిపోయింది. ఆ శవం పక్కన కూర్చుని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు అక్కడ ఎమర్జెన్సీ వాడు చచ్చిపోయింది వాడిని తీసుకొచ్చాడు వెళ్ళవుతారు కానీ వాళ్ళ పక్కన చూశారు. ఏమైతేనే మొత్తానికి తెల్లారింది. మొన్నాడు ఒక్క 2 రోజుల్లో ఇతగాడి జుట్టు అంతా తెల్లబడిపోయింది. టెన్షన్కి భయానికి వయస్సు ఎంతో తెలుసుకున్నాడే 30. 2-3 రోజులు అయితే ఓ 2 రోజులు అయ్యేప్పటికీ క్రమంగా జుట్టు తెలుపుతుంది. నేను నన్ను కలిశాడు, ఏమిటో జుట్టు అలా తెల్లగా ఉంది ఏమిటన్నాను, ఈ టెన్షన్ వల్ల తెల్లబడిపోయింది. అంటే భయానికి అంత దుష్ప్రభావం ఉంటుంది దేహం మీద. కాబట్టి భయం అనేది ఈ విధంగా మనిషి ఆ జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి రాకూడదని పెట్టుకుని మనస్సులో పెట్టుకుని భయపడుతూ బతుకుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే అసలు ఇటువంటి భయాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టేయాలి. ముసలితనము నాకు లేదు, దేహానికే ఉన్నది. చావు నా స్వరూపంలో లేదు. నేను సాధకుడు శరీరం కాదు, అసలు ముందది గుర్తుపెట్టుకోవాలి. సాధకుడు శరీరంలో ఉండే చైతన్యమే సాధకుడు, కానీ శరీరం సాధకుడు కాదు. కాబట్టి శరీరానికి వచ్చే ముసలితనం నాది కాదు, మరణం నాది కాదు, పుట్టుక కూడా నాది కాదు. ఆ విషయం స్పష్టంగా మనం తెలుసుకోవాల్సి ఉంది. దీన్ని మనం గీతలో చాలా విస్తారంగా మనం చూసి ఉన్నాము. కాబట్టి దేహానికి సంబంధించిన భయాలు ఏమీ పెట్టుకోకూడదు. తర్వాత మన పిల్లలు వాళ్ళు ఉంటారు, కొడుకులు కూతుళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాలు మనం అనుకున్నట్టుగా సాగాలంటే సాగం. నిజానికి సపోజ్ తల్లిదండ్రులు కోరుకుంటారు ఏమని, మా పిల్లలు ఎప్పుడు జీవితంలో ఏ కష్టము పడకూడదు అని కోరుకుంటారు. సపోజ్ దేవుడు కనపడి, ఏమయ్యా నీ పిల్లలకి, నీ కొడుక్కి కూతురికి జీవితంలో సుఖమే తప్ప దుఃఖం అనేది లేకుండగా నేను వరం ఇస్తాను అన్నాడు అనుకోండి. మీరు ఎస్ అనే వరం తీసుకున్నారనుకోండి,
అప్పుడు మీ పిల్లలకు క్షేమంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుదల పెరుగుదల వికాసము లేకుండా దద్దమ్మలగా తయారవుతారు. జీవితంలో మనిషి ఎదగాలి, వికాసం చెందాలి అంటే సుఖము దుఃఖము రెండూ ఉండాలి. ఏదో ఒక ఆపద, ఒక కెలమిటీ, ఒక క్రైసిస్ అంటారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ వల్లే మనిషి ఎదుగుతాడు. క్రైసిస్ని ఫేస్ చేసినప్పుడే మనిషి ఎదుగుతాడు. అంతేగాని అంత స్మూత్గా వెళ్ళిపోతుందంటే మనిషి ఎదిగే సందర్భం కూడా ఉంది. కాబట్టి పిల్లలు కూడా క్రైసిస్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని బలాన్ని కలిగించాలి తప్పించి పిరికి మందు పోయకూడదు. ధైర్యంగా నిలబడి క్రైసిస్ని ఫేస్ చేయాలి. కష్టం వచ్చినా ఫేస్ చేయాలి, సుఖం వచ్చినా కూడా గర్వము అహంకారము లేకుండా సమబుద్ధితో ఉండాలి. సుఖదుఖాలు రెండూ చూస్తేనే మనిషి పెరుగుతాడు, ఎదుగుతాడు. సుఖదుఖాలు లేకుండా సుఖమే ఉంటే మనిషి ఎదగడం. దుఃఖము అలాగ కేవలం దుఃఖం ఎవరికీ ఉండదు, దుఃఖంతో పాటు సుఖం కూడా ఉంటుంది. కాబట్టి మానవ జీవితమే ఆ విధంగా ఉంటుంది. కనుక నా వాళ్ళకి నాకు కావలసిన వాళ్ళ యొక్క సుఖదుఖాలు అంటూ భయపడకూడదు, నా యొక్క సుఖదుఖాలు అంటూ భయపడకూడదు. పరమేశ్వరుని ప్రార్థించాలి. సుఖదుఖాలు నాకు, నా వాళ్ళకి సుఖదుఖాలు వచ్చినప్పుడు మేము ఈ ఒడుదుడుకుల్ని ధైర్యంతో ఎదుర్కొనేటువంటి శక్తిని మాకిమ్ము అని ప్రార్థించాలి. ఆ శక్తి భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అలా ప్రార్థించిన వెంటనే వస్తుంది, అలా ప్రార్థనలోనే ఉంది శక్తి. అలాగే ప్రార్థించుకుని మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒకప్పుడు మా జనరల్గా మనం ఏది అపేక్షిస్తామో అది ఫెయిల్ అవుతుంది, మనం ఏది అనుకోమో అది వస్తుంది. అది మా జీవితం యొక్క లక్షణమేది. కాబట్టి జీవితాన్ని గురించి ఎప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కొంటూ ఉండటమే. విగత భీహి, అసలు మనస్సులో భయస్వభావం గలవాడు వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి పనికిరాడు, ధ్యానానికి అసలే పనికిరాడు. వీడు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, అయ్యో తలుపు తీసే పెట్టానో వేసానో కుక్క లోపలికి వచ్చేస్తుందేమో అని భయపడుతుంటే ఇంకా వీడేం ధ్యానం చేస్తాడు? సో అలా భయపడకూడదు. కానీ జెన్యువైన్గా ప్రికాషన్ తీసుకోవాలంటే తీసుకోవాలి, కానీ మనస్సులో భయం అనేది ఉండకూడదు. జీవితానికి సంబంధించి భయాలు ఒకటి, రెండు అంధవిశ్వాసాలు ఉండకూడదు. సూపర్ స్టిషన్స్ కనుక ఉన్నట్లయితే మనిషి జీవితం అంతా భయంతో, మనకి తెలియకుండానే మనలో భయాలు పెరిగిపోతాయి. అంధవిశ్వాసాలు ఉండకూడదు. నేను ఒకళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాను, ఆ గుమ్మం దగ్గర ఇక్కడ కాళ్ళు మనం చెప్పులు ఎక్కడ వదులుతాం, బయట వదులుతాం కదా, అలా బయట చెప్పులు వదిలి అడుగు వేయబోతుంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు కనపడ్డాడు. ఓ విఘ్నేశ్వరుడు విగ్రహం పెట్టాడు, చిన్నది విగ్రహం ఫోటో. నిన్న అయ్యో విఘ్నేశ్వరుడు ఇక్కడ పెట్టారేమిటి, మామూలుగా పూజాగృహంలో పెట్టి పూజించాల్సింది ఇక్కడ పెట్టారేమిటి అంటే దిష్టి తగలకుండా కాపాడడానికి పెట్టాము. అంటే ఆ దిష్టి అంటే అది భయం అన్నమాట, అది భయం యొక్క లక్షణం. అంటే దాన్ని బట్టి మీరు ఆ ఇంట్లో ఆ యజమానుడా యజమానురాలా వాళ్ళు ఎటువంటి మానసికమైన భయంతో బతుకుతున్నారో మీరు ఊహించుకోవచ్చు. అంటే ఏదో దిష్టి తగిలేస్తుంది, తగిలేస్తే ఏదో అయిపోతుంది అనే భయంతో బతుకుతుంది. కొంతమందికి ఫోటో వద్దని వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఫోటో ఎందుకు వద్దంటారంటే ఈ దేహాభిమానం వద్దండి, ఈ ఫోటో అన్నది దేహాభిమానాన్ని పెంచి పోషిస్తుంది, ఫోటోలు ఎందుకు అనవసరం, ఫోటోని ఏం చేస్తారు, మీరు తత్వాన్ని ప్రేమించాలి కానీ ఫోటోని ప్రేమించి ఏం చేస్తారు వద్దని అంటారు కొంతమంది మహాత్ములు. ఇంకో కొంతమంది మాకు ఫోటో వద్దని ఎందుకంటారో తెలుసిన, ఫోటో తీస్తే వాళ్ళ లోపల శక్తి పోతుందని భయం వాడికి, అందుకోసం ఫోటో తీయద్దంటాడు. ఎవడి శక్తి ఏమిటి, ఎవడి శక్తి పోతుందని భయపడ్డవాడికి శక్తి ఉన్నట్టా లేనట్టా లెక్క? లేనట్టు లెక్క. కాబట్టి అంధవిశ్వాసాలు ఉండకూడదు. ఇప్పుడు వీధిలోకి వెళ్తున్నారు అనుకోండి, కుక్క ఎదురు వచ్చింది అనుకోండి, అసలు ఒక ప్రశ్న ఉంది, ఏమంటే ఎక్కడికైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు నల్ల పిల్లి కుడి నుంచి ఎడమ వైపుకు వెళ్తే మంచిదా, ఎడమ నుంచి కుడి వైపు వెళ్తే మంచిదా అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, కుడి నుంచి ఎడమ వైపు వెళ్ళినా పర్వాలేదు, ఎడమ వైపు నుంచి కుడి వైపు వెళ్ళినా పర్వాలేదు, అది మీద పడి కొరక్కుండా ఉంటే చాలు అని. కాబట్టి పిల్లిని చూస్తే భయం, కుక్కను చూస్తే భయం, ఎలకను చూస్తే భయం, ఒకటి కలుస్తుందేమో అని భయం, రెండు శకునం మంచిది కాదేమో అని భయం. ఇదే ధర్మం అంటే అదే ధర్మం అలా ఉండదు. ధర్మం అంటే చాలా ఉన్నతమైన ఆదర్శాలకి ధర్మం అని పేరు, కానీ ఇటువంటి చిన్న చిన్న భయాలకి ధర్మం అని పేరు. ఒక ఆయన కొబ్బరి చెట్టు ఎక్కాడు,
ఇక అక్కడే అలా ఉన్నాడు. ఈయన ఇటో వెళ్తున్నాడు, పండితుడు వెళ్తూ పైన కొబ్బరి చేసిన చూశాడు, ఇవి కాయలు పోసుకుని ఎక్కాడు అనుకుని ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరగ మైలు దూరం వెళ్ళి ఆయన పని పూర్తి చేసుకుని మళ్ళీ ఒక గంట తర్వాత వస్తుంటే ఇంకా అక్కడే ఉన్నాడు. ఏదో ఇంకా అక్కడే ఉన్నావు, దిగలేదు ఇంకా అప్పటి నుంచి అక్కడే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు ఎందుకు దిగలేదు అంటే ఇంకా వజ్యం పూర్తవలేదండి, ఇంకో 10 నిమిషాల్లో వజ్యం పూర్తవుతుంది అప్పుడు దిగుతాను. అంటే మరి వజ్యం ఉండగా ఎందుకు ఎక్కే ఉంటే తీరా ఎక్కేసిన తర్వాత గుర్తొచ్చింది, తీరా వజ్యం టైంలో దిగొస్తే మనకి రోజంతా పాడైపోతుందేమో అని ఆయన అక్కడే ఉండిపోయాడు, అలాగే కట్టుకుని ఉండిపోయాడు. వజ్యం అయిపోయిన తర్వాత దిగుతాడు. క్యా వజ్యం, ఏమో దానికి ఏమైనా విలువ ఉందేమో నాకు తెలియదు, నేను ఆ శాస్త్రం చదువుకున్నవాడిని కాదు, కానీ నాకు తెలుసున్నది ఒక్కటి, శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణుడు మనకి శరణం. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, ఎండ వేడి వస్తూ ఉంటాయి, వీటి కొంచెం సహితంగా అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు. మంత్రాస్పర్శాస్తు కౌంతేయ అలా చెప్పాడు. ఆ ఫిలాసఫీ మీద ముందుకు పోవడమే కానీ వర్జ్యం అని దుర్ముహూర్తం అని ఇదని అదని దానికి ఏదో కొంత విలువ ఉంటే చూసుకునే చేసుకోవాలి, ముహూర్తం పెట్టుకునే చేసుకోవాలి, కానీ భయపడకూడదు. అది నేను చెప్పే భయం అనేది పనికిరాదు, భయం లేకుండా ముహూర్తం పెట్టుకుని చేసుకోవాలి అంతేగాని భయం అనేది ఉండకూడదు. అంధవిశ్వాసాలు ఉండకూడదు. అంధవిశ్వాసాలు అంటే ఎలా ఉంటాయి, మనకి ఏదైనా మనకి పని అవ్వలేదు అనుకోండి, ఏదో పనికి బయలుదేరారు, పని అవ్వలేదు అనుకోండి, ఎందుకు అవ్వలేదు, నాకు తెలిసిపోయింది ఎందుకు అవ్వలేదు, పొద్దున్న నేను వెళ్ళేప్పుడు ఫలానా వ్యక్తి ఎదురుకుండా వచ్చింది కాబట్టి అవ్వలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, మనస్సులో భయం ఏర్పడుతుంది, ఆ వ్యక్తి మీద ద్వేషం ఏర్పడుతుంది. ఇదంతా కూడా మనస్సులు కాలుష్యం తప్ప మురికి తప్ప మరేమీ కాదు. కాబట్టి భయం అనేది ఉండకూడదు. తర్వాత అది 2వ లెవెల్ భయం అని చెప్పాను, అంధవిశ్వాసాలకు సంబంధించి ఉండకూడదు. 3వ లెవెల్ భయం ఏమిటంటే మనకి మోక్షం వస్తుందా రాదా అనే భయం ఉండకూడదు, మనకి మోక్షానికి అర్హత ఉందా లేదా అని భయపడకూడదు. ఎందుకంటే ప్రతి ప్రాణి స్వతసిద్ధంగా పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నది, ప్రతి ప్రాణి కూడా పరబ్రహ్మయే అయి ఉన్నది, కొత్తగా ఎవళ్ళు పరబ్రహ్మ కానక్కర్లా. ఇప్పుడు ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఆభరణానికి మోక్షం ఏమిటి, తను బంగారము అని తెలుసుకుంటే మోక్షం. ఇప్పుడు తను బంగారము అని బంగారం అవ్వడానికి ఏ ఆభరణానికి అర్హత ఉంది అంటే అన్ని ఆభరణాలకి బంగారం అవ్వడానికి అర్హత ఉంది, ఎందుకంటే అవి బంగారం అయ్యే ఉన్నాయి, తెలుసుకుంటే సరిపడుతుంది. అలాగే మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి ధ్యానం సరిగ్గా నడుస్తుందో నడవదో, ధ్యానం బాగా నడవదేమో, ఈ ధ్యానం నేర్చుకోకముందు వీడికి ఏ బెంగా లేదు, ఇప్పుడు ఇది కొత్త బెంగ, అలా ఉండకూడదు. భయం అనేది ఉండకూడదు. అయితే ఈ భయం గురించి ఇంత చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సింది ఉంది. ఇప్పుడు పిచ్చి కుక్క ఏదో అలా వస్తుంది అనుకోండి, లేకపోతే పాము అలా వస్తుంది అనుకోండి, లేకపోతే తేలు అలా వస్తుంది అనుకోండి, అంటే స్వామీజీ భయం ఉండకూడదన్నారు అని స్ట్రైట్గా నడిచి వెళ్ళిపోయి అది కరిచిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక ఆపద శరీరం మీద ఒక హాని కలిగించే జంతువు మీదకు వస్తుంటే అక్కడి నుంచి తప్పుకుని మనల్ని మనం రక్షించుకోవటం అది ఆత్మరక్షణ, అది భయము కాదు. నేను మీకు 2 పరిస్థితులు వర్ణించి చెప్తాను, దీంట్లో భయం ఏది తెలివి ఏది ఈ 2 మీరు చెప్పాలి. తెలివి అంటే ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఏది భయం ఏది. నేను నడుస్తున్నాను, నడుస్తుంటే బాల్కనీ మీద ఉన్నా ఆ ఎడ్జికి వచ్చాను, ఎడ్జికి వస్తే అక్కడ పిట్టగోడ అంటారు చూసారా పేరపెట్టు వాళ్ళు, అది చాలా తక్కువ ఎత్తులో ఉంది, ఇంకొంచెం ఎత్తుకు వచ్చి కిందకు చూస్తే బాగా ఎక్కడో ఉంది కింద. వెంటనే వాడుకు ముందుకేసి ఇటువైపు వేసి మధ్యలోకి వచ్చాను, ఎందుకంటే పేరపెట్టు వాళ్ళు చాలా పొట్టిగా ఉంది, ఇటువైపు వచ్చాను, అటువైపు చాలా లోతు ఉంది కనుక టక్కు లోపలికి వచ్చాను. ఇది ఒక పరిస్థితి. 2వ పరిస్థితి, రూమ్లో కూర్చుని ఇంకొక ఆయన్ని పెట్టుకుని 2009లో మన జాతకం ఎలా ఉంటుంది, మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, మనకి ధనం ఎంత వస్తుంది, ఆదాయం ఎంత ఉంటుంది, వ్యయం ఎంత ఉంటుంది, మన బతుకు ఎలా ఉంటుంది 2009లో అని పంచాంగం ఏదో ఎదుర్కొండా పెట్టుకుని క్యాల్కులేషన్స్ వేస్తున్నా. ఇది 2వ పరిస్థితి. మీకు 2 పరిస్థితులు తెలిసాయా, దీంట్లో తెలివితేటలు ఏది భయం ఏది మీరు చెప్పాలి. పుస్తకం చూసి లెక్క వేయడం ఇది తెలివితేటలా భయమా, భయం. అక్కడికి ఆ పెట్టగోడ చాలా పొట్టిగా ఉన్నప్పుడు లోపలికి అది తెలివితేటలా భయమా, తెలివితేటలు.
కానీ లోకంలో ఏమనుకుంటారు? అది భయం అని, ఇది విజ్ఞానం అని అనుకుంటారు. ఇది పండితుడు, వీడు పండితుడు అనుకుంటారు. వీడు పండితుడా భయపడుతున్నవాడా? భయపడుతున్నవాడు. వాడు భయపడ్డాడా తెలివితేటలు గలవాడా? తెలివితేటలు. కాబట్టి లోకంలో ఆలోచన ఎంత తల్ల కిందులుగా ఉంటుందో చూసారా? కాబట్టి భవిష్యత్తు గురించి కలలు కంటూ భయపడుతూ ఉంటే దాన్ని భయం అంటారు. ఎదురుకుండా కుక్కో లేకపోతే ఒక పులో వస్తూ ఉంటే గమ్ముని పక్కకి తప్పుకుని ఆత్మరక్షణ చేసుకోవటం దాన్ని భయం అనరు. దాన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అంటారు, తెలివితేటలు. తర్వాత అప్పుడు మీరు ఆలోచించి చెయ్యరు. నేను ఆ పిట్టగోడ దగ్గరికి వెళ్ళగానే ఆ డౌన్ చూడగానే టక్కు మనకి అడుగు ఇటు పడిపోతుంది, దానంతటదే పడిపోతుంది. అది ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. అది భయం కాదు, అది ఇంటెలిజెన్స్. ఇప్పుడు నడిచి వెళ్తుంటే సడన్గా మురికి కాలు వచ్చిందనుకోండి, ఆ కాలు ఎదరపడాల్సిన కాలు టక్కు మనం వెనక్కి తీసుకున్నాను, అది నేను ఆలోచించి చేశానా లేకపోతే దానంతటదే అయిందా? దానంతటది అవుతుంది. దానంతటది ఏదవుతుందో దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు, తెలివిది. ఒక అతీంద్రియమైన తెలివి ఉండి ఆ తెలివి దేహాన్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుందన్నమాట దాని అర్థం. అది భయం కాదు, అది తెలివి. భయం అంటే ఏమిటో తెలిసినా మనస్సు ఊహిస్తుంది, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, వీడేం చేస్తాడో, వాడేం చేస్తాడో, ఏ పార్టీ నెగ్గుతుందో, ఏ పార్టీ ఓడుతుందో అని మనస్సు ఊహిస్తూ ఉంటుంది. దాన్ని భయం అంటారు. కాబట్టి భయం వద్దన్నాం కదా అని అక్కడ కత్తులు ఉంటే ఆ కత్తుల్లోకి వెళ్ళిపోమనం, లేకపోతే పులుంటే పుల్ నోట్లోకి వెళ్ళిపోమో, అలా కాదు అర్థం. కాబట్టి భయం ఏమిటి, తెలివితేటలు ఏమిటి గుర్తించాలి. గుర్తించి భయం అనేది మనస్సులో ఉండరాదు. కాబట్టి నేను ఈ భయం అనేది మూడు లెవెల్స్ ఉంటాయి, ఆ మూడు లెవెల్స్ కూడా నేను డిస్కస్ చేశాను. హృదయంలో భయము ఉండరాదు, అంధవిశ్వాసాలు పెట్టుకోకూడదు. దేవుడు సుఖం ఎవరికి ఇస్తాడో తెలుసునండి, ఎవడికి సుఖాన్ని పొందే అర్హత ఉందో వాడికే సుఖాన్ని ఇస్తాడు. అంటే పరీక్ష ఎవడు పాస్ అవుతాడు? పరీక్ష ఏమవుతుందో ఏమవుతుందో అని బెంగ పెట్టుకుంటే పరీక్ష పాస్ అవ్వడు. ఎవడికి పరీక్ష పాస్ అయ్యే అర్హత ఉందో వాడికే మార్కులు వస్తాయి. అలాగే దేవుడు కూడా అలాగే చేస్తాడు. కాబట్టి మనం మన హృదయాన్ని పవిత్రంగా పెట్టుకుని మన కర్మ, మన ఆలోచన, మన మాట శుద్ధంగా ఉండి ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రయత్నం మానేసి దేవుడికి భయపడుతూ ఉంటే అసలే పని అవ్వదు. కాబట్టి దేవుడికి అసలు భయపడనే అక్కర్లేదు. పిల్లవాడు తల్లికి భయపడతాడా? భయపడ్డాడు. తప్పు చేస్తే భయపడతాడు. తప్పు చేస్తే భయపడాలి, కానీ మనం స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నప్పుడు ఏమీ భయపడక్కర్లేదు. కాబట్టి అసలు హృదయంలో భయము ఉండరాదు. తర్వాత ఇక్కడ ఈ శంకరానందీయంలో ఏమని రాశారంటే, మేము సరైన సాధన చేస్తున్నామో చేయట్లేదో, మా బ్రహ్మకు ధ్యానం బాగా సాగుతుందో సాగట్లేదో, మాకు మోక్షం వస్తుందో రాదో, అలాంటి స్పిరిచువల్ భయం ఇది, ఆ భయం కూడా ఉండద్దు. తర్వాత బ్రహ్మచారి వ్రతే స్థిత అని ఉంది ఇంకో మాట. బ్రహ్మచారిగా ఉండడం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మనందరం బ్రహ్మచారులుగా ఉండడం అంటే బ్రహ్మచారులుగా ఎలా ఉంటాం? ఎందుకంటే బ్రహ్మచారి అంటే 10వ ఏట నుంచి 25వ ఏట వరకు గురుకులంలో ఉండి చదువుకునేవాడిని బ్రహ్మచారి అంట. బ్రహ్మచారిగా ఉండమంటలేదు, బ్రహ్మచారి వ్రతే స్థిత. బ్రహ్మచారి యొక్క వ్రతములో ఉండవలేను. బ్రహ్మచారి యొక్క వ్రతం ఏమిటి అంటే ఇక్కడ శంకరానందీయంలో బాగా రాశారు. బ్రహ్మచారి చేసే పనులన్నీ లిస్టు రాసి అవన్నీ చేయమని కాదు, అలా వర్కౌట్ కాదు. బ్రహ్మచారి వ్రతం ఏమిటంటే భోజనం దగ్గర ఆ గురువు గారి భార్య కానీ లేకపోతే అక్కడ హాస్టల్ ఉంటే హాస్టల్లో కానీ, ఎందుకంటే ఇంటి దగ్గర ఉండడు, ఇంకో చోట ఉండి చదువుకుంటూ ఉంటాడు బ్రహ్మచారి, వాళ్ళు ఏ ఆహారం పెడితే ఆ ఆహారాన్ని కంప్లైంట్స్ ఏం లేకుండా బుద్ధిమంతుల్లా స్వీకరించి తినేసి తన పని తను చేసుకుంటూ తను చదువుకుంటూ ఉంటాడు. అది బ్రహ్మచారి వ్రతము అంటారు. అలాగే ఈ సాధకులు, ధ్యానం చేసే సాధకులు కూడా ఆహారం విషయంలో మనస్సు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఉప్పు తక్కువ వేశారనుకోండి, పొరపాటున ఉప్పు తక్కువైంది అనుకోండి, ఉప్పు తక్కువైతే అసలు కంప్లైంట్ ఉండకూడదు. ఉప్పు ఎక్కువైతే తినడం కష్టం, కానీ ఉప్పు తక్కువైతే అంటే కలుపుకోవచ్చు కదా అని, ఆ కలుపుకోకూడదు. అసలు ఉప్పు అసలు మనం ఇప్పటికే ఎక్కువ ఉప్పు తింటాం, ఉప్పు తక్కువైనా కూడా అలాగే తినేసేటం. తినేస్తే మీకు అలవాటు అయిపోతుంది, అప్పుడు మీకు తేడా తెలియదు. కాబట్టి ఉప్పు తక్కువైందని చెప్పేసి మీరేమో దెబ్బలాడారనుకోండి, అదిగో ఉప్పు సరిగ్గా వేయలేదు అని దెబ్బలాడారనుకోండి, మీకు ధ్యానం సరిగ్గా జరగదు.
తర్వాత ఆహారం విషయంలో నియమాన్ని చెప్పబోతున్నాడు. మనం ఆహారము అతిగా భుజించినా ధ్యానం రాదు, నిద్ర వస్తుంది తప్పిస్తే ధ్యానం రాదు. తర్వాత ఆహారము రాజసికమైన ఆహారం కనుక తిన్నట్లయితే, ఉప్పు ఎక్కువైతే రాజసాహారం ఏది, అటువంటి రాజసాహారాన్ని తింటే మనస్సు మరింత ఆందోళనలోకి పోతుంది తప్పిస్తే మీకు ధ్యానం కుదరదు. ఆ టాపిక్ కదా రాబోతోందో శ్లోకంలోనూ. ప్రస్తుతానికి ఇంత మాత్రమే, మనకి ఆ సమయానికి వచ్చిన భోజనము ఎడల ఒక పవిత్ర భావన, అన్నం బ్రహ్మేతి ఉపాసీత, అన్నమే బ్రహ్మ. మనకి పరమేశ్వరుడు మన ముందు ఇది పెట్టాడు, పరమేశ్వరుడు పెట్టాడు కాదు. వాళ్ళు ఎవరో వడ్డించారంటే వాళ్ళ రూపంగా ఈశ్వరుడే మనకి ఆహారాన్ని సమర్పించినాడు. కాబట్టి దాన్ని తీసుకుని ప్రేమగా, రుచి గురించి పెద్ద కంప్లైంట్ చేయకుండా, కొంచెం ఇటు అటు ఉన్నా కూడా ప్రేమగా తినేసేయటం, ఇది బ్రహ్మచారి వ్రతే స్థిత అంటే అర్థం అది. అలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనం చూసుకుంటే రోజు మొత్తం మీద మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనస్సు తానంతటా అది స్థిరమైపోతుంది. మనస్సంయమ్య, సంయమ్య అంటే నిగ్రహించి. అంటే ఇప్పుడు కూడా మనస్సు ఇటు అటు కొంచెం ప్రారంభంలో పరిగెత్తేటువంటి సందర్భం ఉంటుంది. మనస్సు మీద నిగ్రహం అంత గమ్ముని వెంటనే వచ్చేసేది, కొంత అభ్యాసం అవసరం. కాబట్టి మనస్సు ఇటు అటు పరిగెత్తినప్పుడు అది పరిగెడుతోంది అని తెలుస్తుంది. అసలు లేకపోతే మామూలుగా జనానికి అసలు మనస్సు మన వశంలో లేదనే సంగతి కూడా తెలియకుండా జీవిస్తూ ఉంటారు. అంతకంటే ఇది పరిస్థితి చాలా నయం, నేను నా మనస్సు అని తెలుస్తూ ఉంటుంది. ఆ మనస్సు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, ఓహో ఈ మనస్సు అటు వెళ్ళిపోయింది, ఎటువైపు వెళ్ళిపోయింది, మనస్సు దేని మీదకి పోతుంది, దేని మీద రాగం ఉంటుందో దాని మీదకి పోతుంది, లేకపోతే దేని మీద ద్వేషం ఉంటుందో దాని మీదకి పోతుంది. ఇప్పుడు మీరు కొంచెం ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు ఏం గుర్తుకొస్తాయి? మీరు వారం రోజుల క్రితం ఎవరితో దెబ్బలాడాడు వాడు గుర్తుకొస్తుంది, అంటే ఇంకా ద్వేషం పోలేదనమాట. లేకపోతే 10 రోజుల క్రితం ఏదో మీరు ఇష్టపడ్డ వస్తువు మీరు కొందాం అనుకున్నారు, ఇంకా కొనలేదు, కొనమని చెప్పారు, వాడు కొన్నాడో లేదో అది గుర్తుకొస్తుంది. అంటే దాని మీద మీకు రాగం ఉన్నది అని అర్థం. మీకు రాగమైనా ఉండాలి, ద్వేషమైనా ఉండాలి, లేకపోతే ఏది గుర్తురాదు. ఈ రెండు ఉన్నవే గుర్తుకొస్తాయి. దీన్ని బట్టి మనస్సు డిస్టర్బ్ అవటానికి కారణం తెలిసిపోయింది కదా. తర్వాత ఈ రాగద్వేషాల్లో ఏది ఎక్కువ బలంగా గుర్తుకొస్తుంది అంటే ద్వేషం ఉన్నదే బలంగా గుర్తుకొస్తుంది. కాబట్టి ద్వేషం అన్నది అది విషం, డబుల్ విషం, ద్వి విషం, ద్వేషం డబుల్ విషం. కాబట్టి అసలు ద్వేషం పెట్టుకోకూడదు, దాన్ని కేర్ఫుల్గా అభ్యాసం చేయాలి. వెంటనే పోదది మనకి, ఎవరి మీద కోపాలు అవి ఉంటాయి, ఏవో దెబ్బలాట్లేవో ఉంటాయి కదండి. కుటుంబం ఉన్న తర్వాత సంసారంలో ఏవో ఇచ్చిపుచ్చుకోవడాల్లో తేడాలు వస్తాయి, మాటలు అనుకుంటారు, ఏవో ద్వేషాలు ఉంటాయి. మనం ఎంత బుద్ధిమంతులుగా ఉన్నా ఎదరవాళ్ళు అలా ఉండకపోవచ్చు కదా, ఏవో ద్వేషాలు ఉంటాయి. ఆ ద్వేషం వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టి దాన్ని ప్రయత్నపూర్వకంగా తీసవతలు పారేయాలి. ఇప్పుడు ఏదైనా మట్టో ఏదైనా పడిందనుకోండి, పడితే ఏం చేస్తాం? వెంటనే దీన్ని తీసేసి కొంచెం నీళ్లు చల్లి దాన్ని శుచి చేసి కూర్చుంటారు వచ్చి, అలా చేయాలి. అలాగే మనసులో ద్వేషం కలిగితే మనం వెంటనే ఈశ్వరుని ప్రార్థించాలి. ఏమని, ఏ వ్యక్తి మీద నాకు ద్వేషం కలిగిందో ఆ వ్యక్తి సుఖశాంతులతో ఆనందంగా ఉండుగాక అని ప్రార్థించాలి. ఆయన కోసం మనం ప్రార్థించాలి. ఆయనకి చెప్పక్కర్లేదేమయో, నీకోసం నేను ప్రార్థనలు చేశానని చెప్పక్కర్లేదు, చెప్తే ఆయన ఏమంటాడు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు వెళ్ళేవతలు కంటాడు, అప్పుడు మీ మనస్సు మరింత కష్టపడుతుంది. కాబట్టి ఆయనకి ఏమీ సంబంధం లేదు, ఇది మన మనస్సు యొక్క శుచి గురించి మనం ప్రయత్నం. కాబట్టి ఆయన సుఖశాంతులతో ఉండాలి. అసలు అదొక ప్రార్థన. బుద్ధిస్ట్ మెడిటేషన్ కూడా అలాగే చేస్తా, హిందూ ధర్మంలోనే గీతలోనే కాకుండా బుద్ధిస్ట్ మెడిటేషన్లో కూడా దీన్ని అభ్యాసం చేస్తారు. నిజానికి 10 నిమిషాలు 15 నిమిషాలు అభ్యాసం చేస్తారు, చేయాలి. ఏమిటి అభ్యాసం? ఇప్పుడు మీకు సుతరాము మీకు నచ్చని మనిషి పేరు ఒకటి చెప్పండి నాకు. ఒక ఫలానా వాడు నాకు ఒళ్ళు మంటవాడంటే వాడు చాలా దుష్టుడు, రావణాసురుడు లాంటి వాడు, దుష్టుడు, నాకేమీ లైక్ చేయను నేను. ఓకే, ఇప్పుడు కూర్చుని వాడిని తలుచుకుని ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఏమైనా ప్రార్థన చేయాలి ఆయనకి, వాడనకూడదు ఇంకా, ద్వేషంలో వాడంటాం. ఇప్పుడు ద్వేషం పోవాలి కదా ఆయనకని మర్యాద. ఆయనకి
పరమేశ్వరుడు సుఖశాంతులను ఇచ్చుగాక. ఏ ఈశ్వర, నాకు నువ్వు సుఖం తర్వాత ఇద్దు కానీ ముందు ఆయనకి ఇవ్వు, ఆయనకి డబ్బు ధనం అంతా బాగా అయ్యి ఆయన హ్యాపీగా ఉండేట్లా చేయి, తర్వాతనే నేను అని ప్రార్థన చేయాలి. అలా కొద్ది రోజులు చేసేప్పటికీ మీకు తెలియని మార్పు మీలో వచ్చేస్తుంది. వచ్చేసి మీకే అర్థమైపోతుంది. ఏమిటి, ఆ మనిషి గుర్తుకొచ్చినప్పుడు అసలు మీ మనస్సులో ఇంతకుముందు గుర్తుకొస్తే మనస్సు అంతా కలిచివేసినట్లు అయిపోయేది, ఇప్పుడు గుర్తుకొచ్చినా కూడా మనస్సు అలా ప్రసన్నంగానే ఉండిపోతుంది అని మీకు తెలిసిపోతుంది. అంటే దాని అర్థం ఏమిటనమాట, మీకు ఆ అంతఃకరణ శుద్ధి బాగా నిర్మాణమైంది అని అర్థం. అటువంటి స్థితి అది, ద్వేషాన్ని ఆ విధంగా న్యూట్రలైజ్ చేయాలి, రాగాన్ని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేయడం అంటే ప్రభావం లేకుండా చేసేయాలి. రాగం అంటే ఏమిటి, ఏవో ఫ్యాషన్లని లేకపోతే ఆసక్తి ఉంటుంది, ఇది కావాలి అది కావాలని, వస్తువుల మీద మనుషుల మీద ఆసక్తి లేకుండా నిశ్చింతగా మనకు ఉన్నదాంతో సంతోషపడుతూ హ్యాపీగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి తప్పిస్తే దేని మీద ఆసక్తి పెట్టుకోకూడదు. ఈ విధంగా ఎప్పుడైతే మీరు రాగాన్ని ద్వేషాన్ని బాగా తగ్గించారో, తగ్గిస్తే సరిపడుతుంది, పూర్తిగా పోనక్కర్లా, బాగా తగ్గించాలి. ఇప్పుడున్న లెవెల్లో ఉండకూడదు, వెరీ హై లెవెల్లో ఉంటాయి, అలా ఉండకూడదు. రాగద్వేషాలను ఎప్పుడైతే బాగా తగ్గిస్తారో అప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనస్సు అసలు చలించనే చలించదు. ఒకవేళ ఓపెసర్ అంతా చలించినా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనస్సును ఏకాగ్రం చేయగలుగుతారు. దాన్ని మనస్సంయమ్య అని అంటారు. మనస్సంయమ్య అప్పుడేం చేయాలి, మచ్చిత్త యుక్త ఆసి మత్పర. ఇది మళ్ళీ క్లాసు మనం 14వ శ్లోకం చూస్తూ ఉన్నాము. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్యమచ్చిత్త యుక్త ఆసీత మత్పర. మన సంయమ్య అంటే మనస్సును నిగ్రహించి. సాధారణంగా మన మనస్సు ఎప్పుడు నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏవో ఒక థాట్స్ ఆలోచనల్లో వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనల్లో 2-3 రకాలు వెరైటీస్ ఉంటాయి. ఎలాగంటే ఒకటి లిస్ట్లెస్ థింకింగ్ అంటారు, అంటే తలాతోక లేని ఆలోచన ప్రవాహం. దానికి ఏమి సందర్భం ఏముండదు, తలాతోక ఏముండదు, ఒక పద్ధతిగా ఏముండదు. ఏదో ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు జంపు చేస్తూ ఉంటుంది మనస్సు. కోతి ఇటు అటు జంపు చేస్తూ ఉంటుందంటే ఆ కోతికి ఏమైనా ఒక పద్ధతి ఏమైనా ఉన్నట్టు మనకు అనిపించదు. అలాగే మనస్సు కూడా కోతిలాగా ఏదో ఇష్టం వచ్చినట్టు గెంతులు వేస్తూ ఉంటుంది. అది లిస్ట్లెస్ థింకింగ్ అని అంట. అది దానివల్ల మనస్సు యొక్క శక్తి వృథా అయిపోతుంది, తర్వాత సమయం కూడా వృథా అవుతుంది, మనస్సును ఏకాగ్రం చేసేటువంటి ఆ స్థిరత్వం లేకుండా పోతుంది. అది ఒక ఇబ్బంది మనస్సుతో. ఇంతకంటే ప్రమాదకరమైన మరో ఇబ్బంది ఉంది, మనస్సులో ఉండే ఆ ఆలోచన ప్రవాహం. దాన్ని ఏమంటారంటే కంపల్సివ్ థింకింగ్ అని అంటారు. అంటే మనస్సులో ఒక దాని గురించి మీరు ఆలోచిస్తారు, ఆలోచిస్తే మనస్సుకి దుఃఖం కలుగుతుంది. ఆలోచించడం మానేస్తే దుఃఖం ఉండదు. ఇప్పుడు ఫలానా వారు గుర్తు, ఫలానా వ్యక్తి లేకపోతే ఫలానా సంఘటన గుర్తుకొస్తే మనస్సు అంతా దుఃఖం కలుగుతుంది, దుఃఖం బాధ కలుగుతుంది. గుర్తుకు రాకపోతే ఏముండదు. తీరా గుర్తుకొచ్చిన తర్వాత మీరు ఆలోచించడం మానేసి ఇంకో దృష్టిలో పడిపోయారనుకోండి, మళ్ళీ దుఃఖం పోతుంది. అంటే అర్థం ఏంటి, ఆ సంఘటన కానీ ఆ మనిషి కానీ లేకపోతే ఆ వస్తువు కానీ మనం దాని గురించి చింతించడం ఆలోచిస్తే దుఃఖం కలుగుతుంది లేకపోతే కలగదు, అది మనకు తెలుస్తూనే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే దుఃఖం ఎక్కడ పుడుతుంది, బయట పుట్టదు దుఃఖం. దుఃఖం మనస్సులో ఆలోచన ప్రవాహం నుండి దుఃఖం పుడుతుంది, అది మనకు అనుభవంలో తెలుస్తూ ఉంటుంది ఆ విషయం. అయితే పోనీ ఆలోచించడం మానేస్తే దుఃఖం లేదు కదా. నిజమే, ఆలోచించడం మానేస్తే ఆ సంఘటన ఆలోచించడం మానేసారనుకోండి దుఃఖం ఉండదు. కానీ ఆలోచించడం మానేయలేరు, ఆ ఫోర్స్గా అదే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు ఒక ఆయన ఎలక్షన్లో పోటీ చేశాడు అనుకోండి, సపోజ్ ఏదో ఎలక్షన్లో పోటీ చేసి నామినేషన్ వేసాడు అనుకోండి,
నామినేషన్ వేసిన దానికి ఎలక్షన్ సైడ్ రిజల్ట్ వచ్చేదానికి మధ్యలో ఎంత సమయం ఉంటుంది? ఒక నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు ఈయన దేని గురించి ఆలోచిస్తాడు అంటారు? ఎలక్షన్ గురించే ఆలోచిస్తాడు. మధ్యలో ఇటు కొంత గృహాన్ని గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, డబ్బు గురించి, ఇవన్నీ గురించి ఆలోచించినా నెల రోజులు మనస్సు తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, తెలివిగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు దాని గురించే ఆలోచిస్తాడు. ఇంకా వేరే ఆలోచనే ఉంది. ఎంత టెన్షన్ పడిపోతాడో మీరు గమనించారా? అలాగే రోగాలు తెచ్చుకుంటారు. సో ఈ విధంగా ఆలోచించటం మానేస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది, కానీ మానేయలేడు. దాన్ని కంపల్సివ్ థింకింగ్ అంటారు. అలాగే కొంతమంది భయపడుతూ ఉంటారు. ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు భయం. భయం కూడా మనస్సు యొక్క ఆలోచన ప్రవాహం నుంచే పుట్టుకొస్తుంది. మీరు సపోజ్ సాధారణంగా ఈ రోజుల్లో భయం అంటే బెంగ వర్రి అవటం అవన్నీ కూడా భయంలో భాగమే. భయం అంటే ఊరికే దెయ్యం కనబడితే భయపడమే కాదు, బెంగ. సాధారణంగా పిల్లల గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటున్నారు. పిల్లలు బాగానే ఉంటారు, బాగానే చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, చూడండి హ్యాపీగా కూర్చుంటుంది. కొంచెం వేలు నోట్లో వేసుకుని హ్యాపీగా కూర్చుని ఇటు అటు చూస్తూ దర్జాగా ఉంది అమ్మాయి. అమ్మాయికి దుఃఖమే ఉండదు, కానీ ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉందో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారు. స్కూల్లో సీటు దొరుకుతుందో దొరకదో, కాలేజీలో సీటు దొరుకుతుందో దొరకదో, చదువు వస్తుందో రాదో, పెళ్ళి అవుతుందో అవదో, పెళ్ళి అయితే మంచి మొగుడు వస్తాడో రాడో, లేకపోతే మంచి భార్య వస్తుందో రాదు. పూర్వం మొగుడు భయపడేవారు, ఇప్పుడు భార్య కూడా భయపడుతున్నారు అంత. సో దేనికో ఒక దానికి అలా బెంగ పెట్టుకోవడం, ఆలోచించినప్పుడల్లా ఆ బెంగ బయటకు వస్తుంది. మనస్సు అంతా కూడా భయంతోటి, బెంగతోటి నిండిపోతుంది. మీరు ఆలోచించడం మానేస్తే బెంగ భయం ఏమీ ఉండదు, కానీ మీరు మానేయలేరు. కాబట్టి ఆలోచించి ఆలోచించి శోకాన్ని తెచ్చుకోవటం, ఆలోచించి ఆలోచించి భయాన్ని తెచ్చుకోవటం, ఇది కంపల్సివ్ థింకింగ్ అని. ఈ విధంగా మనిషి ఆ మనస్సు యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. సంసార ప్రవాహము అంటే, సంసారం ఒక ప్రవాహము అని మీరు చెప్తారు, దాన్ని ప్రవాహంగా వర్ణిస్తారు. ఈ ప్రవాహం ఎక్కడుంది? బయట ఏమీ లేదు. ప్రవాహం బయట అంటూ ఏమీ లేదు, బయట ఏదుందో అది లోపలే ఉంది. సో ఈ ప్రవాహము మన మనస్సులోనే ఆలోచనల పరంపర రూపంగా, ప్రవాహ రూపంగా మన మనస్సులోనే ఉన్నది. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని ఇప్పుడు చక్కదిద్దాలి. దాని గురించి ఆలోచిస్తున్నాం, అదే టాపిక్. ఆరో అధ్యాయం అంతా అదే టాపిక్. ఈ పరిస్థితిని చక్కదిద్ది ముందు మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను దృష్టాంతం మీకు చెప్పానో లేదో, ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు ఏమిటవి? అవి ఒక పనిముట్టు, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనం. దేనికి సాధనం? నడవడానికి సాధనం. ఇప్పుడు నేను నడిచి లోపలికి వచ్చేస్తాను. నడిచి లోపలికి రావాలంటే కాళ్ళు కదలాలి. కాళ్ళు చలనం వల్ల నడిచి లోపలికి వస్తాం. ఇప్పుడు కూర్చున్నా, కూర్చుంటే ఇప్పుడు ఇంకా నడవనక్కర్లేదు, నా పని అయిపోయింది. అయినా కూడా కాళ్ళు కదిలిపోతున్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారు? అది అనారోగ్యం, రోగం అంటారు. మనస్సు కూడా అలాంటిదే. మనస్సు ఒక పనిముట్టు, చాలా సూక్ష్మమైన పనిముట్టు. తద్వారా మనం అనేక విషయాలను తెలుసుకుంటూ ఉంటాము, విషయాలని సంకల్పిస్తూ ఉంటాము. ఆ విధంగా తెలుసుకోవాలన్నా, సంకల్పించాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనస్సుతోటే చేస్తాం. కానీ మనస్సు మన వశంలో లేకుండగా దాని ఇష్టం వచ్చినట్టు అది అలాగా గెంతులు వేస్తూనే ఉందనుకోండి, ఆ పరిస్థితి ఎలాంటిదంటే కాళ్ళు నేను చెప్పిన మాట వినవు, అవి అలా కదిలిపోతూనే ఉంటాయంటే ఎలాగో మనస్సు కూడా అలాంటి. ఆ పరిస్థితి మంచి పరిస్థితి కాదు. కాళ్ళు ఎలా ఉండాలి? నేను నడవమన్నప్పుడు నడవాలి, నేను ఆపేయమన్నప్పుడు ఆపేసేయాలి. అలా ఉండాలి కాళ్ళు. అలాగే ఉంటాయి, సాధారణంగా అలాగే ఉంటాయి. కానీ మనస్సు అలా ఉండడం కష్టం. కాళ్ళు అంటే ఫిజికల్ కనుక, స్థూలం కనుక కొంతవరకు మనం అధీనంలో పెట్టుకోగలుగుతాం. అయినా కొంతమంది అలా పెట్టుకోలేరు కూడా. కొంతమంది ఇలా కాళ్ళు ఊపుతూ ఉంటారు. వాళ్ళ అధీనంలో ఉండదు అది. సో అది ఆ రకమైన ఇబ్బంది ఉంటుంది. బట్ మనస్సు అయితే మొత్తానికి కాళ్ళు చేతులు అయితే కొంతవరకు మన అధీనంలో పెట్టుకోగలుగుతాము. మనస్సును అధీనంలో పెట్టుకోవటం మరింత కష్టం. చేతులను కూడా అధీనంలో పెట్టుకోవడం కష్టం. కొంతమంది గోళ్ళు కొరుకుతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు గోళ్ళని కొరకడం మానేయమంటే వాళ్ళు మానలేరు.
బాగా కొరుకుతూనే ఉంటారు. మానేద్దామని ఎంత ప్రయత్నం చేసినా మానలేరు. సో అంటే ఏమిటి, ఆ మనిషి చేతిలో, మనిషి అధీనంలో చేతులు ఉన్నాయా లేకపోతే చేతుల అధీనంలో వీడున్నాడా? చేతుల అధీనంలో వీడున్నాడని అర్థం. మానేయగలిగితే చేతులు వీడి అధీనంలో ఉన్నాయి. సో అదేవిధంగా మనస్సు దగ్గరకు వచ్చేప్పటికి పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. మనస్సు అధీనంలో మనం ఉంటాం, మన అధీనంలో మనస్సు ఉండదు. మన అధీనంలో మనస్సు ఉండాలంటే ఎలాగో తెలుస్తుందండి, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇంతదాకా దీన్ని బంద్ పెట్టాం, ఇప్పుడు అవసరమైంది, తీసి ఆన్ చేసి వాడుకుంటున్నాం, వాడుకోవడం అయిన వెంటనే మళ్ళీ బంద్ పెట్టేస్తాం. మీరు ఆ విధంగా మనస్సుని అవసరమైనప్పుడు వాడుకునే, అవసరం లేనప్పుడు బంద్ పెట్టగలరా? అలా పెట్టగలిగితే మనస్సు మీ వశంలో ఉన్నట్టు. అలా కాకుండా మీ ఇష్టంతో సంబంధం లేకుండా, మీరు ఆలోచించమని చెప్పడంతో సంబంధం లేకుండగా మనస్సు అలా గెంతులు వేస్తూ అలజడిని, ఆందోళనని, దుఃఖాన్ని, భయాన్ని సృష్టిస్తూ పోతుందనుకోండి, మనస్సు వశంలో మనం జీవితాన్ని గడుపుతున్నాము అని అర్థం. కాబట్టి మనిషికి అర్జెంటుగా కావలసిన సాధనం ఏమిటంటే ఈ మనస్సు. ఇది ఒక పిచ్చి కోతిలాగా తయారైంది మనస్సు. ఈ మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవడం ఎలాగా? ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఏదైనా సాధించాలన్నా, లేక ఈశ్వరుణ్ణి భక్తి చేయాలన్నా, ఆత్మస్వరూపాన్ని జ్ఞానం తెలుసుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనస్సుతోటే చేయాల్సి ఉంటుంది. లౌకికమైన మనస్సే, వైదికమైన మనస్సే, ఇహమైన మనస్సే, పరమైన మనస్సే. ఆ మనస్సు మన అధీనంలో లేకపోతే ఇహాన్ని మనం సర్దుబాటు చేయలేకపోతాము, పరాన్ని చేయిజార్చుకుంటాము. సాధారణంగా లోకంలో మానవులు ఈ విధమైన ఇబ్బందితోటే సతమతమవుతూ ఉంటారు. ఇది మనస్సు యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చాలి. ఎలాగ మార్చటము అంటే, ముందు ధ్యానం చేయాలి. ధ్యానం, మెడిటేషన్ చాలా అవసరం జీవితంలో. రోజు రెండు పూటల భోజనం చేసినట్టుగా రెండు పూటల మెడిటేషన్ చేయాల్సిందే. లేకపోతే మనస్సు మన అధీనంలోకి రావటం చాలా కష్టం అవుతుంది. అయితే మెడిటేషన్ చేసేస్తాము, పొద్దున్న 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు మేము కూర్చుని చేసేస్తాము అంటే సరిపడదు. అక్కడతోటి ఆ 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేయగలగాలి అంటే, ఇప్పుడు సాయంకాలం మెడిటేషన్ చేయాలనుకోండి, మీరు రోజంతా ఎలా ఉండాలి? కొంత శాంతంగా ఉండాల్సి ఉంటుంది మనస్సు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు క్లాసులో, 1.5 అవర్స్ ఇక్కడ కూర్చోగలిగారు అంటే ఇది ఒక ధ్యానం వంటిదే. క్లాసు వినడం కూడా ఒక ధ్యానమే. మిగతా విషయాలని, లౌకిక విషయాలు, ధనానికి సంబంధించినవి, ఇంట్లో కుటుంబానికి సంబంధించినవి, ఎన్నో పనులు ఎప్పుడూ ఉంటాయి. ఆ పనులు ఏమీ అంతమయ్యే పనులు కావు. అయితే మీరేం చేశారు, ఆ పనులన్నింటినీ పక్కన పెట్టేసి, కట్ ఆఫ్ చేసేసి, వీటి సంగతి తర్వాత చూద్దాం, ఈ రోజుకి చాలు చేసిన పనులు అని ఒక సెటిల్మెంట్కి వచ్చేసి వచ్చి కూర్చున్నారా లేదా? ఇక్కడ కొంత త్యాగం చేయకపోతే మీరు ఎలా కూర్చోగలుగుతారు? సపోజ్ మీరే ఆలోచించండి, ఆ రోజు మొత్తం మీద మీ మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉండి, మీరు ఎవరితోటో దెబ్బలాడ్డమో, కలహము, లేకపోతే శోకము, దుఃఖము, భయము, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో వాటితోటి రోజంతా ఏదో ఇష్యూస్ తోటి సతమతం అయ్యి సాయంకాలం 5 అయితే అప్పుడు మీకు గీత క్లాసుకు వెళ్ళాలనే గుర్తు కూడా రాదు. ఇక గీత క్లాస్ ఉంది, వెళ్ళాలి అనే గుర్తు కూడా రాదు. ఒకవేళ గుర్తుకు వచ్చినా ఏమనుకుంటారు, అబ్బే ఇవాళ నా వల్ల కాదండి, ఇవాళ ఇంత గొడవలో పడున్నాను, మనస్సు అంతా కూడా చల్లా చెదరైపోయి అలజడిగా ఉంది, ఇప్పుడు నేను గీతా క్లాసుకు వెళ్ళలేను అని అనుకుని మానేస్తాను. కాబట్టి గీతా క్లాసుకి రావాలంటే కూడా మనస్సు కొద్దో గొప్ప శాంతంగా ఉండాల్సి ఉంటుంది. అలాంటిది మీరు సాయంకాలం కూర్చుని ధ్యానం చేయాలంటే మనస్సు ఎంత శాంతంగా ఉండాలో మీరు ఆలోచించండి. సపోజ్ 5 o'clockకి కొంత ఆర్గ్యుమెంట్ అయిందనుకోండి, ఏదో ఆర్గ్యుమెంట్, ఎవరితోటో ఆర్గ్యుమెంట్ అయిందనుకోండి, 6